సినిమా టికెట్ల వ్యవహారం ముదిరిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారని, వాళ్లకు ఏపీ ఎక్కడ గుర్తుందని నల్లపరెడ్డి ప్రశ్నించారు. టికెట్ ధరలు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందన్నారు ఆయన. ఇంకా ఇంకొక మాట కూడా మాట్లాడాడు, సినిమా వాళ్ళ పొట్ట కొడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ కొడుతున్నావు, టికెట్ల ధరలు తగ్గించామో అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా? ఈ రోజు ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకేమి బ్రహ్మాండంగా ఉండారు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు సినిమా హీరోస్ అంతా కూడా. పేదవాళ్ళు ఒక సినిమా టికెట్ పెట్టి హాలుకు పోయి సినిమా చూద్దామని అంటే 100 రూపాయలు 2000 1500 బ్లాక్ లో అమ్ముతున్నారు పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అంతా కూడా. ఇది న్యాయం అంటారా? రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా? అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా? నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ ని, సినిమా టిక్కెట్లు తగ్గించాం, ఎస్, ఏం తప్పేంది? పేద ప్రజలు ఈ రోజు ఒక సినిమా హాల్కి పోయి సినిమా చూడాలంటే పెద్ద హీరోది అయితే 1500 2000 మీరు బ్లాక్ లో అమ్ముతారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేక